చెత్తతో సంపద సృష్టిస్తామని చెప్పారు అప్పుడు పిల్లబ్బాయి ఒక కథను. అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏదో సృష్టిస్తాడు సృష్టిస్తాడు అనుకున్నాం. ఏదో 15 లక్షలు 20 లక్షలు పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి ఎక్కడో ఊరు బయట కట్టించేశారు చిన్న 4 రేకుల షెడ్లు వేసేసి. అవి ఈరోజు ఏమైనా ఉపయోగపడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కట్టేటువంటి బిల్డింగ్ ఎలా ఉండాలో శాశ్వతంగా 100 సంవత్సరాలు నిలబడాలన్నటువంటి విధానం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాను. మీరు ఒక్కటనే ఈ లెవెల్లో ఆలోచన చేసి ఒకటన్నా చేశారు. ఈ కార్యక్రమాలు చేసేప్పుడు మీరు ఏం చేశారు? నీరు చెట్టు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 20,000 కోట్లు దోచుకుతున్నారు. ఒక్కటన్నా శాశ్వతమైనటువంటి కట్టడం కనపడిందా? ఈయన కేవలం విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గవర్నర్ని చాలా మంది గమనించారు. ఈయనకు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ తనకు తెలియదు, రాదు. నేనేదో హైదరాబాద్ నిర్మించాలంటున్నాడు, నువ్వేది నిర్మించింది? ఆ సమయంలో బాబుమోహన్ గారు ముఖ్యమంత్రి అయినా చేత వేరే రకం అనట్లేదు. ఎవరున్నా కూడా బాబుమోహన్ గారు కదా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అంతకన్నా పెద్ద డెవలప్మెంట్ అయ్యేది. అదే ఈరోజు బెంగళూరు మొత్తం మరి హైదరాబాద్ కన్నా ఎంతో ఎక్కువ ఐటీ వచ్చింది. ఎస్ఎం కృష్ణ ద్వారా వచ్చిందని ఎక్కడన్నా చెప్పుకుంటున్నాడా? నేను బెంగళూరు నిర్మించినని మాట మాట్లాడుతున్నాడా? ఎక్కడ కనపడలేదే. అలాగా నువ్వు కేవలం నీ బ్రాండ్ ఉండాలని చెప్పి తపన పడతావు తప్పితే నువ్వు చేసింది ఏదీ లేదు. నీ హయాంలో ఎప్పుడు అప్పులు పెరుగుతాయి, అసెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ మోడ్లు అన్ని చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు దేశంలోని ఒక ఆదర్శంగా నిలబడి అసలు ఏ రాష్ట్రంలో కనీ వినయలేని రైతులు డెవలప్మెంట్ చేసినా కూడా రాజశేఖర గారి పీరియడ్ లో అప్పులు తక్కువ కనపడితే ఆస్తులు పెరుగుతాయి. కేవలం జగన్మోహన్ గారు నీ పరిపాలనలో మాత్రమే ఇలాగ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా అప్పులు కొండలో ఉంటాయి, ఆస్తులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉండాలి ప్రజానాయకుడికి. అది ఎప్పుడైనా మీకు కనపడిందా? అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్చికి అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. గ్రామ సచివ మన హెల్త్ క్లినిక్స్ బ్రహ్మాండమైనటువంటి దాంట్లో అక్కడ కంపల్సరీ ఒక ఏఎన్ఎం ఉండాలి, ఒక నర్సు ఉండేటువంటి విధంగా అక్కడ నిర్మించి ఒక భవనం ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఎక్కడైతే పంచాయతీ ఆఫీస్ ఉంటుందో, ఎక్కడైతే రైతు భరోసా కేంద్రం ఉంటుందో దాని చుట్టుపక్కల అక్కడే హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం, ఆ హెల్త్ క్లినిక్ కూడా బ్రహ్మాండమైనటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్తో నిర్మిస్తుండడం, ఇవన్నీ కనపడు. అర్బన్ సెంటర్స్ కూడా మన టౌన్ ఏరియాస్ అర్బన్ సెంటర్స్ కూడా తీసుకుంటారు, అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా. అదే రకంగా గతంలో ఉన్నటువంటి పిఎస్సీని అన్నింటినీ ఆధునీకరించేందుకు నాడు నేడు కింద 1,000 కోట్లు ఖర్చు పెడుతూ బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ అని అభివృద్ధి చేస్తున్న విధానం, మెడికల్లో అయితే ఒక విప్లవం, చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా 1,000 కొద్ది డాక్టర్లను పోస్టులు ఫిల్ అప్ చేయడమే కాకుండా ఏఎన్ఎం గతంలో ఉన్నటువంటి పోస్టులు అన్ని ఖాళీలు ఉన్నటువంటివి కాకుండా కొత్త పోస్టులు ఎక్కడ వేకెంట్ ఉండకూడదని చెప్పి అన్ని పోస్టులు ఫిల్అప్ చేసినట్టు ఈ ప్రభుత్వం. నువ్వు ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా చేసావంటే ఏమి లేదు. న్యాయంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టావు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి చెప్పు నువ్వు పేరు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4 మెడికల్ కాలేజీలు కట్టారు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 16 కొత్త మెడికల్ కాలేజీలు కట్టబోతున్నారు. ఇది చరిత్ర, ఇలాంటివి చరిత్ర అంటారు. ట్రైబల్ ఏరియాస్లో అసలు ఎవరు ఊహించుకోలేదు అటువంటి ఏరియాస్లో కూడా పాడేటువంటి ఏరియాలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నటువంటి ఘనచరిత్రే ముఖ్యమంత్రి గారు. కోవిడ్ని ఎంత చక్కగా ఎదుర్కొన్నారో దేశమంతా కూడా అభినందిస్తాం. ఏమి కనపడదు, కేవలం విమర్శ చేయాలి. ఇంకా వెల్ఫేర్ గురించి చెప్తే ఈ ప్రెస్ మీట్ నేను రేపటి వరకు మాట్లాడాలి. అసలు తీసుకున్నటువంటి స్కీమ్స్ తీసుకున్న వాళ్ళే మర్చిపోతున్నారు ఆ స్కీముల పేరు అన్ని. ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఎటువంటి ధనార్లు లేకుండా డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నారు. ఏ తీసుకున్నా చేయుత తీసుకోండి, ఆసరా తీసుకోండి, రైతు భరోసా తీసుకోండి, రజకులకు ఇచ్చినటువంటి న్యాయబ్రాహ్మణులకు ఇచ్చిన నేతన్న హస్తం, ఫీజు రియంబర్స్మెంట్, విద్యాదీవన, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి క్యాలెండర్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసాం. గతంలో ఎప్పుడన్నా చూసామా? మీకు అభినందించడం చేత కాదు, కేవలం బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీ తాబేదాలను రెచ్చగొట్టి అక్కడ మీరే దాడి చేయించి ఆ దాడి ఇంకొకరిపైన నెట్టడం మనం చూసినాం చిత్తూరు సంఘటన. అదే రకంగా దేవాలయాలలో కూడా ఇది ప్రభుత్వానికి ఏ రకంగా చెడ్డ పేరు వాళ్ళు మీ వాళ్ళే పోయి అక్కడ చేయడం ప్రభుత్వం పైన బుద్ధిజరేటువంటి కార్యక్రమాలు చేస్తాను. మళ్ళా మీ పేపర్లలోనే రాయడం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఘర్షణ జరుగుతున్నాయని. ఎక్కడయ్యా, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది? మీ హయాంలో ఎంతమంది నిర్దాక్షిణ్యంగా మీరు చంపారు. కర్నూలులో నారాయణ రెడ్డి కానీ అనంతపూర్లో ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పిలిచి నరకటం, ఇవన్నీ మీ హయాంలో జరిగినటువంటి అంశాలు.
మీ హామీలు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ నిందా స్వయంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిన్ను నువ్వు రక్షించుకోలేని పరిస్థితి లేకపోయాను. నీ హయాంలో హోంమంత్రి మాధవరెడ్డిని చంపేట అంటే హస్తం ఉందంటారు ఎంతమంది నాకు తెలియదు కానీ అప్పుడు జరిగింది. తర్వాత ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ట్రైబల్ ఎమ్మెల్యే గారిని అక్కడ కాల్చి చంపారు. నీ హయాంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఉండిందా? అసలు ఏ క్వశ్చన్ నువ్వు కంట్రోల్ చేయగలిగావా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. పోలీసు అధికారులకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, పార్టీని చూడద్దు, నాయకులు చూడద్దు, పదవులు చూడద్దు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అన్నటువంటి ఆజ్ఞ గతంలో మనం విన్నాము. ఎందుకు ఇవన్నీ మీకు కనపడవు? ఎవరిని చూడకండి. ఏ గతంలో నువ్వేమనేవాడి? ఏదైనా విచారణ జరుగుతుందంటే సిబిఐ నిన్ను రానియను, తరిమి కొడతాను అనేటువంటి మాటలు ఎప్పుడన్నా విన్నాము? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? ఈరోజు అంతర్వ సంఘటన జరిగితే సిబిఐ ఎన్క్వైరీ కావాలంటే వెంటనే సిబిఐ ఎన్క్వైరీ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంఘటన పైన ఎటువంటి దర్యాప్తుకైనా వెనుకాడము అని చెప్పి, మేము అవినీతి చేయలేదు, ధైర్యం ఉంటే నిరూపించండి అంటారు. అవినీతి తీసుకొచ్చి నిరూపిస్తే స్టే తెచ్చుకోవడం, మళ్ళా బురదలేటువంటి కార్యక్రమాలు చేయటం. మీకు ధైర్యం ఉంటే అవినీతి పైన ఇప్పుడు జరిగినటువంటి ఎన్క్వైరీల పైన మీ స్టేలన్నీ వికెట్ చేయించుకోండి. ఎన్క్వైరీ చేస్తే మీ భండారాలన్నీ బయటపడతాయి. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? నిన్న మాట్లాడే గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసులోనే విత్తనాలు చేస్తున్నారంట. అందులో నా పేరు కూడా చదివాడు ఆయన. అయ్యా, నువ్వు పెట్టిన కేసు ఎటువంటిదంటే ఒక హాస్పిటల్, ప్రజలకు ఏదైతే హాస్పిటల్ అవసరం అనుకుంటుందో ఆ హాస్పిటల్ నిర్మాణం అయిన తర్వాత కలెక్టర్ గారి పర్మిషన్తో గౌరవ మా పార్లమెంట్ సభ్యులు నేను ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఆఫీసర్స్తో అది ఓపెన్ చేస్తే టీడీపీ కార్యకర్త మేము ప్రస్తావన చేసిన కంప్లైంట్ ఇస్తే మా పైన కేసు పెట్టేటువంటి నీచ చరిత్ర మీది. అటువంటి తప్పుడు కేసు, పొలిటికల్ కేసును మీరు పెట్టింది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటివి ఏంది? అచ్చెన్నాయుడు గారికి 200 కోట్ల లేకపోతే ఆయన మన మచిలీపట్నం లీడరు హత్య సంఘటనలు జరిగిన హత్య దాంట్లో నిరూపినటువంటి వ్యక్తి ఇట్లాంటివి కాదు. సోయాల మీ బామంటి బాలకృష్ణ గారు హత్యాయత్నం కేసులో కేసు పెట్టారు. అటువంటివి కేసులు పొలిటికల్ కేసెస్ ను మా పైన పెట్టించేసి అది ఆనందం పొందడం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ లో ఎవరిని ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు శిక్ష పడేటువంటి విధానమే మా విధానం అటువంటిది. మా ముఖ్యమంత్రి గారు పదే పదే కూడా చెప్తున్నారు. స్కూల్ సిస్టంలో అసలు విద్య అనేటువంటిది బాగా అభివృద్ధి చెందాలని పిల్లలకు రాబో రోజుల్లో 5 నుంచి ఒక యూనిఫామ్, 3 జతల యూనిఫామ్ తో పాటు బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ ఇవ్వటం, సాక్స్తో సహా, షూస్ సాక్స్తో సహా, గోరుముద్ద అని చెప్పి మెనూ తయారు చేసి రోజు వాళ్ళకి పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం, నాడు నేడు కింద కార్పొరేట్ తరహాలో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పాలి? ఒక సంవత్సరంలో ఇంత మార్పు తీసుకొస్తే మీకు కనపడలేదంటే నేను ఏం చేయాలి? ఎంతసేపు ఏదో సంఘటనను తీసుకొచ్చి ఏదైనా అభివృద్ధి కరగం జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి తప్పుదోవ పట్టించడానికి వేరే వేరే అంశాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. నువ్వు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించేవాడు అయితే, ఎందుకంటే నీకు ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ ప్రకారం ఎమ్మెల్యేలు తీసుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయావు. ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఒక ఆపోజిషన్ పార్టీ లీడర్ గా నువ్వు ఒక పార్టీ లీడర్ గా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతుల పైన మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలలో ఎక్కడైనా లోపాలంటే మనం చూపించు. ఆ లోపాల పైన మాట్లాడు, ఖచ్చితంగా సరిదిద్దుకుంటుంది ప్రభుత్వం. అక్కడ లోపాలు లేవు కాబట్టే భయపడి ఏ రకమైన ప్రభుత్వం పైన బురద జల్లాటువంటి కార్యక్రమాన్ని నువ్వు నీ ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తావు.